హైవీఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక బలహీనమైన ట్రెండ్ కొనసాగుతుంది. వరుసగా మనం ఈ వారం అంత ముందు వారం కూడా అనుకోవచ్చు మిడ్ సెషన్ తర్వాత యాక్టివిటీ బాగా ఎక్కువగా ఫేరప్ అవుతుంది. ఈ రోజు కూడా ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర నిఫ్టీ కోట్ అవుతుంది. 10,565-10,567 లెవెల్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ కూడా ఇదే పరిస్థితి మనకు చూస్తున్నాం. ఇవాళంతా కూడా మెటల్ ఫార్మా బ్యాంకింగ్ రియాలిటీ రంగ కౌంటర్లో అమ్మకాల ఒత్తిడి బాగా ఉంది. ఎస్పెషల్లీ గత కొద్ది రోజుల నుంచి బ్యాంక్ నిఫ్టీ మార్కెట్స్ నిలబెడుతూ వస్తుంది. అలాంటి బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ సెల్ ఆఫ్ చూస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ లో ఇవాళ వీక్నెస్ ఉంది. ఇంతకాలం ఐసీఐసీఐ బ్యాంక్ లో కొన్ని గెయిన్స్ చూసాం, అలాంటి ఐసీఐసీఐ బ్యాంక్ కూడా పతనం అవుతూ వస్తుంది. వన్ ఆఫ్ ది హెవీ వెయిట్ స్టాక్ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ మీద అటు నిఫ్టీ మీద దీని ప్రభావం మనం ఇవాళ చూస్తున్నాం. మీడియా ఐటీ ఎఫ్ఎంసీజీ రంగ కౌంటర్స్ లో మాత్రం కొద్దిగా ఇవాళ గెయిన్స్ కనిపిస్తున్నాయి. అదర్ దాన్ దట్ పెద్దగా ఇవాళ చెప్పుకోవడానికి లేదు. ఒక టైట్ రేంజ్ లో మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఎందుకంటే 10,560 ఇప్పటిదాకా చూసిన ప్రకారంలో అండ్ 10,647-650 ఇస్ హై. అంటే ఆల్మోస్ట్ ఒక 80-90 పాయింట్స్ రేంజ్ లో మార్కెట్స్ ఇవాళంతా కదలాడుతూ వస్తున్నాయి. దట్టు లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఇంటెన్సిఫై అని చెప్పుకోవాలి. కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఉన్నాయి. ఫర్టిలైజర్ రిలేటెడ్ స్టాక్స్ పెరుగుతున్నాయి ఇవాళంతా. దీపక్ ఫర్టిలైజర్స్ ఆల్మోస్ట్ 15% దాకా పెరిగింది. చంబల్ ఫర్టిలైజర్స్ ఆల్మోస్ట్ ఒక 5-6% దాకా గెయిన్ అవ్వడం చూస్తున్నాం. అండ్ కొద్దిసేపటి క్రితం కేబినెట్ డెసిషన్స్ లో భాగంగా అరుణ్ జైట్లీ కొన్ని కీలకమైన నిర్ణయాలు ప్రకటించారు. అయితే అంతకంటే ముందే ఈ జూట్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ చెవియట్ అండ్ కంపెనీ అనుకోవచ్చు, లుడ్లో జూట్ లాంటి స్టాక్స్ లో చాలా స్ట్రాంగ్ జంప్ వచ్చింది. అదేంటంటే ఇప్పటిదాకా జూట్ బ్యాగ్స్ ని ఫుడ్ గ్రెయిన్స్ సంబంధించి జూట్ బ్యాగ్స్ 80% దాకా ఉండేది. అంటే 80% మాత్రమే చేయొచ్చు అని ఇప్పుడు దాన్ని 100% పెంచారు. అంటే ఇక నుంచి ప్రతి ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్ట్స్ అన్ని కూడా జూట్ బ్యాగ్స్ లోనే రావాలి. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా జూట్ కి మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం లిస్టెడ్ స్పేస్ లో 2 కంపెనీస్ ఉన్నాయి, ఒకటి చెవియట్ అండ్ లుడ్లో జూట్. ఈ స్టాక్స్ రెండు ఆల్మోస్ట్ చెవియట్ 13-14% దాకా పెరిగి 765 దాకా ఉంది ఇంత ముందు 15 మినిట్స్ బ్యాక్ వరకు. లుడ్లో జూట్ కూడా ఆల్మోస్ట్ 18-19% దాకా పెరిగి 80 రూపీస్ దాకా వెళ్ళింది. అది మేజర్ న్యూస్. అండ్ హోటల్ రిలేటెడ్ స్టాక్స్ లో కూడా ఇవాళ లైక్ ఇండియన్ హోటల్స్, హోటల్ లెమన్ ట్రీ, రాయల్ ఆర్చిడ్స్, అసోసియేటెడ్ హోటల్స్ లాంటి స్టాక్స్ కూడా ఇవాళ గెయిన్స్ ఉన్నాయి. ఫోర్బ్స్ అండ్ కంపెనీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇవాళ కూడా 8-9% దాకా పెరిగింది. గత వారం రోజులు ఆల్మోస్ట్ 32% దాకా ఈ స్టాక్ పెరిగింది. బట్ అట్ ది సేమ్ టైమ్ కేర్ రేటింగ్స్ అన్న స్టాక్ 28 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇవాళ కూడా 50 వీక్ లో మార్క్ టచ్ చేసింది. ఇది ఇప్పుడు దాకా మార్కెట్ స్నాప్షాట్ అన్ని సేల్ అండ్ డిబ్యూ అని తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యు సార్. సో ఐ వాంట్ ఆస్క్ వన్ స్పెసిఫిక్ క్వశ్చన్ అబౌట్ దిస్ ఫోర్బ్స్ అండ్ కంపెనీ కేర్ రేటింగ్స్. ఫోర్బ్స్ ఒకటి, వాళ్ళు యురేకా ఫోర్బ్స్ అన్న కంపెనీని సపరేట్ గా రిజిస్టర్ చేయబోతున్నారు. నాకు వార్తల నేపథ్యంలో స్టాక్ బాగా పెరుగుతుంది. లాస్ట్ ఒక 1 వీక్ లోనే 30-35% దాకా స్ట్రాంగ్ గెయిన్స్ ఈ స్టాక్ ఇచ్చింది. ఏదైనా బయింగ్ అటెంప్ట్ చేయొచ్చా? అండ్ కేర్ రేటింగ్స్ క్రమక్రమంగా పతనం అవుతూ వస్తుంది. రేటింగ్ స్పేస్ లో మనకు 3 కంపెనీలు మాత్రమే లిస్టెడ్ స్పేస్ లో ఉన్నాయి. సో ఎలాంటి వ్యూ ఉంది టూ స్టాక్స్ మీద? నో, ఫోర్బ్స్ ఇటువంటివన్నీ అన్లెస్ యు నో ద యాక్ట్ రియల్లీ హ్యాపెన్స్, అంటే ఇవన్నీ కూడా మనకి యాక్చువల్ ఫండమెంటల్స్ అనేవి తెలియవండి. అవన్నీ డివైడ్ అయిన తర్వాత, హై ఆఫ్ అయిన తర్వాత ఎట్లా ఉంటాయి అనేది. సో ఆ కారణం వలన ఐ థింక్ వీ షుడ్ నాట్ డెఫినెట్లీ రష్ ఇన్ టు బయింగ్ సచ్ థింగ్స్. అందులో మీరు ఇందాక అన్నట్టు ఆల్మోస్ట్ 30-35% పెరిగింది ఇమీడియట్ ఫ్యూచర్లో, కాబట్టి వీ షుడ్ డెఫినెట్లీ నాట్ బై ఇన్ టు సచ్ కంపెనీస్. ఒకవేళ లిస్ట్ అయిన తర్వాత ఫండమెంటల్స్ చూసిన తర్వాత వీ కెన్ టేక్ ఎ ఫ్రెష్ కాల్. ఎందుకంటే ఫోర్బ్స్, యురేకా ఫోర్బ్స్ గతంలో ఒకప్పుడు కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది. టుడే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ కాంపిటీషన్ అటువంటి ఫీల్డ్లో కూడా. సో యునో వాటర్ హీటర్స్ కానివ్వండి, లేకపోతే వాక్యూమ్ క్లీనర్స్, ప్యూరిఫైయర్స్, ఓకే, ఇవన్నీ కూడా ఇంటెన్స్లీ కాంపిటేటివ్ ప్రోడక్ట్. సో ఐ థింక్ వన్ షుడ్ డెఫినెట్లీ స్టే అవ్వండి. కేర్ రేటింగ్స్ వచ్చేసరికి ఐ థింక్ దో దేర్ ఆర్ ఓన్లీ 3, బట్ ఐ థింక్ మనకి క్రిసిల్ విచ్ ఇస్ ద లీడర్, అదే చూసాం మనం ఆల్మోస్ట్ 2000+ నుంచి బాగా రియాక్ట్ అవ్వడం అనేది. సో కరెంట్లీ దాంట్లో ఎక్కువ ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ పెద్ద రీటైలర్స్ అనేది రేటింగ్ కంపెనీస్ లో పార్టిసిపేషన్ అనేది ఎక్కువ లేదండి. సో ఒక ఎస్ఐపి మోడ్ లో కొనుక్కోవచ్చు, డెఫినెట్లీ ఇవి కూడా బాగానే రియాక్ట్ అయినాయి కాబట్టి డీసెంట్ డివిడెండ్ ఏళ్ళు ఉంటున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కంపల్సరీ చాలా కంపెనీస్ వాళ్ళు రేటింగ్ కూడా వెళ్ళాలి కాబట్టి దే విల్ బి ఏ స్టడీ గ్రోత్, దే విల్ నాట్ బి యునో మల్టీబ్యాగర్ టైప్ ఆఫ్ రిటర్న్స్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ స్టాక్స్. ఓకే, మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్ తో ఉన్నారు? 10,600 మళ్ళీ బ్రేక్ చేసింది. సో 10,620-10,630 ఆ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ చాలా రోజు నుంచి అనుకుంటూనే వస్తున్నాం, బట్ పీక్ నుంచి పడింది. మేబీ మనకి వీకెండ్ లాంటిది, ఎందుకంటే మనకి రేపు మార్కెట్ హాలిడే ఉంది కాబట్టి. ఇని ఈ రోజు ఏమైనా కీ లెవెల్ అయినా వాచ్ చేయాలా?
ఈ రోజు మార్కెట్ మూమెంట్ చూస్తుంటే టెక్నికల్ గా మళ్ళీ షార్ట్ టర్మ్ కరెక్షన్ బిగిన్ అయినట్టు కనిపిస్తుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా చూస్తే కనుక 10,000 నుంచి 10,700 వరకు మార్కెట్ లో ఒక ర్యాలీ చూసాము. ర్యాలీ తర్వాత రావాల్సిన కరెక్షన్ లో ఈ 2 రోజుల్లో చూస్తే కనుక 10,600 కీలకమైన సపోర్ట్ లెవెల్ కింద క్లోజ్ అవడంతో మార్కెట్ లో కొంచెం ఒక కరెక్షన్ ట్రెండ్ అనేది ఇండికేషన్ కనిపిస్తుంది. కాకపోతే నెక్స్ట్ 1 అవర్ కూడా కీలకం. ఒకవేళ మార్కెట్ అయినా క్లోజింగ్ సమయానికి అనూహ్యంగా రికవర్ అయ్యి 10,600 పైన కనుక క్లోజ్ అయిందంటే మార్కెట్ లో ఒక షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్ పాజిటివ్ గా వచ్చింది అనుకోవచ్చు. సో కాబట్టి మార్కెట్ ఇవాళ 80% 10,600 పైన క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అవుతే కొంచెం నెక్స్ట్ వీక్ కూడా ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే ఇది మనం ఒక టెక్నికల్ గా ఒక మైనర్ కరెక్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే 10,700 నుంచి 10,600 వరకు జస్ట్ 100 పాయింట్స్, మనకి ఒక 10,500 నెక్స్ట్ మేజర్ షార్ట్ టర్మ్ క్రూషియల్ లెవెల్ అనుకోవచ్చు. 10,500 కింద కనుక క్లోజ్ అయితే షార్ట్ టర్మ్ కరెక్షన్ మళ్ళీ కన్ఫర్మ్ అవుతుంది. సో కాబట్టి స్టాప్ లాస్ అనేది 10,500 కింద స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ పొజిషన్స్ హోల్డ్ చేయొచ్చు. సో ఒకవేళ మార్కెట్ కనుక ఇదే స్థాయిలో కనుక క్లోజ్ అయితే వీక్లీ చార్ట్ లో కూడా అప్పుడు ఒక డౌన్ బోర్డ్ రివర్సల్ బాగా ఏర్పడుతుంది, అప్పుడు ఒక వీక్నెస్ అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో అందువల్ల మార్కెట్ లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్ కి వచ్చిన ర్యాలీకి ఒక కరెక్షన్ ట్రెండ్ కి గురైనట్టు కనిపిస్తుంది. సో మీరు ఎలాంటి ఫండమెంటల్ ఓవర్వ్యూతో ఉన్నారు? బ్రాడ్లీ చూసుకుంటే అండి, మార్కెట్స్ కొద్దిగా రేంజ్ బౌండ్ లో ఉండే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుందండి. సో ఎందుకంటే ఇమీడియట్ గా దేర్ ఆర్ నో మేజర్ ట్రిగర్స్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా ఇన్వెస్టర్స్ కూడా కాషియస్ గా మూవ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అండి. మనకి 2 డేస్ పైకి వెళ్ళడం కానీ మళ్ళీ 1 డే కిందికి వెళ్ళడం కానీ ఇలాంటి కరెక్షన్ మోడ్ లో వీఆర్ లైక్ కొద్దిగా కాషియస్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు అండి. సో వైల్ దేర్ ఆర్ నో ఇమీడియట్ సిగ్నల్స్, ఒకటేంటంటే ఆయిల్ ప్రైస్ ఈజ్ అవడం అనేది మనకు కొద్దిగా కలిసి వచ్చిన అంశం అని చెప్పుకోవచ్చు అండి. బికాస్ మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏదైతే ఉందో కొద్దిగా సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. మాక్రోస్ కూడా ఐ థింక్ కొద్దిగా ఇంప్రూవ్ అవుతాయండి. ఇన్ఫ్లేషన్ రిస్క్ ఏదైతే ఉండిందో అది కూడా తగ్గుతూ వస్తుంది. సో నా సజెషన్ అయితే ఐ థింక్ వీ నీడ్ టు లుక్ ఫర్ ఆపర్చునిటీస్ అండి. మీడియం స్మాల్ క్యాప్స్ లో ఈ కరెక్షన్ చూసుకుంటే ఐ థింక్ దే ఆర్ ట్రేడింగ్ బిలో దేర్ 5 ఇయర్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు అండి. సో మనకు స్టాక్ స్పెసిఫిక్ గా యాక్షన్ ఉంటుందండి. స్టాక్ స్పెసిఫిక్ గా మనం ఐ థింక్ వీ హావ్ టు గో. సెక్టర్ స్పెసిఫిక్ గా వెళ్తే ఇంకా బాగుంటుంది. సో ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో మిడ్ క్యాప్ సెగ్మెంట్ లో చూసుకుంటే ఐ థింక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. లైక్ డీసీబీ కానివ్వండి, కరూర్ వైశ్య బ్యాంక్ కానివ్వండి, దే ఆర్ లైక్ క్వాలిటీ బ్యాంక్స్ అండి. వీటన్నిటి దగ్గర ఐ థింక్ మంచి కలెక్షన్స్ లో ఉన్నాయి, అవైలబిలిటీ కూడా బాగా చీపర్ వాల్యుయేషన్ లో దొరుకుతున్నాయి. ఐ థింక్ వన్ షుడ్ లుక్ ఇన్ టు ఇట్. మనం ఆటో చెప్తూనే ఉన్నామండి, అశోక్ లీలాండ్ కానివ్వండి, ఎండ్యూరెన్స్ కానివ్వండి, ఈ సెగ్మెంట్ లో కూడా వాల్యూ జోన్ లో రావడం చూసాము. ఐ థింక్ ఆ సెక్టర్ కూడా కొద్దిగా చూస్తూ ఉంటాయి. ఐ థింక్ డెఫినెట్లీ దెర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్ అండి. కొద్దిగా మార్కెట్స్ వొలటైల్ గా ఉన్నాయి కాబట్టి కొద్దిగా డౌన్ సైడ్ ఉన్నా కూడా వన్ షుడ్ నాట్ పానిక్ అండ్ షుడ్ లుక్ ఫర్ ఆపర్చునిటీస్ అనేది ఒపీనియన్. ఓకే, కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మన కాలర్ ఉన్నారు చిత్తూరు నుంచి, హరీష్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. ఎండ్యూరెన్స్ టెక్నాలజీ 1200 కొన్నాను సార్. ఎండ్యూరెన్స్? ఎండ్యూరెన్స్ టెక్నాలజీ. ఓకే ఓకే. అట్లా హెక్సాన్ ఏదో 320 కొన్నాను సార్. 100 షేర్స్ ఉన్నాయి. ఓకే, టెక్నికల్ గా చెప్పండి సార్. టెక్నికల్ గా కావాలి ఎండ్యూరెన్స్ టెక్ అండ్ హెక్సావేర్. ఎండ్యూరెన్స్ లాస్ట్ 2-3 ఏళ్ళకే చూస్తే కనుక బాగా పెర్ఫామ్ చేసిన స్టాక్. ఈ మధ్య షార్ట్ టర్మ్ లో చూస్తే కనుక 1600 నుంచి ఆల్మోస్ట్ 1000 రూపాయల వరకు రియాక్ట్ అవడం చూస్తాం. ఈ 1000 రూపాయల్లో చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. లాస్ట్ 3-6 మంత్స్ గా చూస్తే కనుక ఇక్కడ ఒక స్ట్రాంగ్ బేస్ ఏర్పడింది. ఇక్కడ బాగా కన్సాలిడేషన్ అయింది, 1000 రూపాయలు వచ్చినప్పుడల్లా కూడా రికవరీ అవుతుంది. సో మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది కాబట్టి బహుశా ఇక్కడ కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్ గా లాంగ్ టర్మ్ చార్ట్ చూస్తే పాజిటివ్ గానే కనిపిస్తుంది. అలాగే హెక్సావేర్ చూస్తే కనుక లాస్ట్ 2 ఇయర్స్ గా కూడా బాగా పెర్ఫామ్ చేసింది. కాకపోతే ఈ మధ్య ఈ లాస్ట్ 1 మంత్ లో కూడా హై నుంచి బాగా రియాక్ట్ అవుతూ 540 రూపాయల నుంచి 300 రూపాయల వరకు డీప్ స్ట్రాంగ్ రియాక్షన్ అనేది రావడం చూస్తున్నాం. టెక్నికల్ గా ఈ లెవెల్ లో కొంచెం ఓవర్ సోల్డ్ పొజిషన్ ఉంది. 300 రూపీస్ దగ్గర కొంచెం నా ఉద్దేశం స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. ఆల్రెడీ కొనింటే ఫర్దర్ కూడా ఒక చిన్న డిప్ లో ఈ లెవెల్ లో బై చేయొచ్చు. తాడేపల్లిగూడెం నుంచి మాణిక్యాలరావు మరొకాలం అడగండి. మాణిక్యాలరావు గారు, హలో చెప్పండి సార్, వినిపిస్తుంది? గుడ్ ఈవెనింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. 8K మైలు 300 కొన్నాం సార్. 300 కొన్నారా? అది అమ్మవచ్చు. అప్పుడు అప్పుడు రైన్ గా అప్పుడు వేసుకొస్తున్నాడు, అమ్మవచ్చు అంటారు లేకపోతే మళ్ళీ వెయిట్ చేయమంటారా? 8K మైల్స్ 300 అందులో చాలా గవర్నెన్స్ ఇష్యూస్ వచ్చాయండి, అన్ని కాంట్రవర్సరీస్ చాలా వచ్చాయి కాబట్టి అది వర్టికల్ గా పర్పెండికులర్ గా పడ్డ స్టాక్ అది. సో డెఫినెట్లీ వీ కెనాట్ టెల్ యూ అది హోల్డ్ చేయొచ్చా అమ్మాలా లేకపోతే యావరేజ్ అయితే డెఫినెట్లీ చేయొద్దు. బట్ ఉన్న స్టాక్ కూడా ఏం చేయాలనేది అన్లెస్ దాని క్లారిటీ ఉంటేనే కానీ చెప్పడం కష్టం అండి. సో ఇన్ మై ఒపీనియన్
ఏదైనా ట్రేడింగ్ జెమ్స్ వస్తాయని చెప్పి వీ షుడ్ డెఫినెట్లీ విష్ ఫర్ ఇట్, బట్ ఇఫ్ ఇట్ డజన్ కమ్ ఐ థింక్ ఎక్కడో ఒక క్లారిటీ ఆ సబ్జెక్ట్ మీద వచ్చిన తర్వాత ఒకవేళ ఏదైనా డీపెన్ అయితే మాత్రం యూ షుడ్ డెఫినెట్లీ బుక్ యువర్ లాస్ అండ్ కమ్ అవుట్. తణుకు నుంచి రామ్ మరకాలం చెప్పండి. నమస్తే అండి. సార్ నమస్తే సార్. నాగార్జున ఫర్టిలైజర్స్ ఉన్నాయి సార్, ఒక 2000 షేర్స్. ఓకే. 1250 తీసుకున్నాం సార్. ఓకే. 850 వచ్చింది. నాగార్జున ఫర్టిలైజర్స్ మేబీ వాళ్ళు ఫర్టిలైజర్ స్టాక్స్ కొద్దిగా పెరుగున్నాయి, ఏదైనా అమ్ముకుని బయటపడేందుకు టైమ్ ఆర్ఎల్స్ హోల్డ్ చేసుకోవచ్చా? నో, ఐ డోంట్ ట్రాక్ దట్ స్టాక్. ఎనీ ట్రాకింగ్? సో ఫండమెంటల్ అయితే పెద్దగా ఆప్టిమిస్టిక్ అయితే కనబడలేదండి. సేమ్ స్పేస్ లో మనకి పిఏ ఇండస్ట్రీస్ కానివ్వండి, యూపీఎల్ కానివ్వండి, ఇలాంటి మంచి ప్లేయర్స్ ఉన్నప్పుడు ఐ థింక్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ దేర్ ఇస్ నో రీజన్ అండి ఇలాంటి స్టాక్ సెలెక్ట్ చేసుకోవడంలో. నథింగ్ హ్యాపెనింగ్ ఫర్ దిస్ కంపెనీ యాజ్ ఆఫ్ నౌ. సో నా సజెషన్ అయితే మీరు 12 rupees లో కొన్నట్టున్నారు, 12.15 లో కొన్నట్టున్నారు, 8.15 లో ఉందండి. ఐ థింక్ ఏదైనా ట్రేడింగ్ బౌన్స్ వస్తే ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి. అండ్ ఒకవేళ మీరు ఇలాంటి ఈ సెక్టర్ లో ఉండాలనుకుంటే మాత్రం ఫ్రంట్ లైన్ లో ఉండండి, యుల్ గెయిన్ బెటర్. లత అడుగుతున్నారు, బజాజ్ ఎలక్ట్రికల్స్ 270 rupees లో తీసుకున్నారట, 2013 నుంచి ఆమె హోల్డ్ చేస్తున్నారు, ఇంకా హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? బట్ స్టాక్ అయితే తగ్గుతుంది కదా బజాజ్ ఎలక్ట్రికల్. దట్స్ అ డీసెంట్ కంపెనీ అండి. అంటే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అండ్ ఎలక్ట్రికల్ అంటే స్విచ్చెస్, వైర్స్, దే ఆల్సో హావ్ ఎ డివిజన్ ఇన్ టీఎన్డీ అండి. సో ఐ థింక్ ఇట్స్ అ డీసెంట్ స్టాక్. అంటే రీసెంట్ టైమ్స్ లో అన్ని పడ్డాయి, రైట్ ఫ్రమ్ హావెల్స్ టు క్రాంప్టన్ గ్రీవ్స్, ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా పడ్డాయి, వీ గార్డ్, అన్ని పడ్డాయి. సో ఇట్స్ జనరలీ సెక్టర్ వైజ్ కొద్దిగా రియాక్షన్ ఉంది. బజాజ్ ఎలక్ట్రికల్స్ ఇస్ ఎ డీసెంట్ స్టాక్ కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాను. హైదరాబాద్ నుంచి రామకృష్ణ మరకాలం. అడగండి రామకృష్ణ. హలో హలో. ఓకే. హైదరాబాద్ నుంచి చంద్రశేఖర్ మెయిల్ చేస్తున్నారు, ఐసీఐసీఐ బ్యాంక్ 353 rupees అని హోల్డ్ చేస్తున్నారట, 500 shares ఇంట్రాడేకి తీసుకున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ ఈ మధ్య లాస్ట్ 2-3 రోజులుగా చూస్తే కనుక ఒక డీప్ రియాక్షన్ అనేది రావడం చూస్తున్నాము. ఇంట్రాడే చూస్తే కనుక ఇవాళ 1% వరకు ఒక కరెక్షన్ ట్రెండ్ కి గురైంది. 352-351 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి నా ఉద్దేశం ఏదైనా చిన్న రీబౌండ్ వస్తే కనుక మీ లెవెల్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవడం మంచిది. హైదరాబాద్ నుంచి కాలర్ వచ్చారు రామకృష్ణ. హలో. అడగండి రామకృష్ణ గారు. చెప్పండి, వినిపిస్తోంది. హలో చెప్పండి సార్. వినిపిస్తోంది. విజయ బ్యాంక్ షేర్స్ 10 rupees ఉన్నప్పుడు తీసుకున్నానండి, 900 shares. ఓకే. విజయ బ్యాంక్ షేర్స్ 900 తీసుకుని నేను తర్వాత 300 చేశానండి. ఓకే. 300 హోల్డ్ చేసుకున్నారు, 300 అమ్మేశారా? విజయ బ్యాంక్ 10 rupees తీసుకున్నారు. యా, కొద్దిగా క్వశ్చన్ లో క్లారిటీ లేదండి. ఐ థింక్ ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ సబ్జెక్ట్ టు మర్జర్స్, అక్విజిషన్స్, ఇవన్నీ చాలా అవుతాయండి. మేబీ ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ చాలా అవుతాయి. బట్ ఇవన్నీ కూడా ఉన్న చిన్న బ్యాంక్ లో, ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో విజయ బ్యాంక్ వాజ్ రీజనబులీ ఓకే ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజల్ట్. అంటే అంత బెటర్ రిజల్ట్స్ ఏం పోస్ట్ చేయలేదు, బట్ వర్స్ట్ బ్యాంక్స్ కంటే మాత్రం ఇట్స్ ఎ స్టెప్ అహెడ్ అనే చెప్పాలి. నా ఉద్దేశం ఇక్కడ ఏదైనా ట్రేడింగ్ జెమ్స్ వచ్చినప్పుడు మీరు అమ్మేయండి ఈ స్టాక్, తర్వాత తక్కువలో దొరుకుతుంది. అలా మీరు కొద్దిగా యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. బట్ ఐ డోంట్ థింక్ ఎనీ స్మాలర్ బ్యాంక్, పిఎస్యు బ్యాంక్స్ విల్ బి మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఈవెన్ ఫ్రమ్ హియర్. అనకాపురం నుంచి సుదర్శన్ రావు మరకాలు. హలో అడగండి సుదర్శన్ గారు. హలో నమస్కారం అండి, చెప్పండి. దీవాన్ ఫైనాన్స్ 363 లో కొన్నానండి. ఓకే. దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కరెక్షన్ తర్వాత కొన్నానండి. ఓకే. ఓకే. 363 లో అంటే మీరు చాలా లక్కీ అనుకోవాలి, ఎందుకంటే ఎక్కడ 600-700 కొనకుండా పెద్ద ఫాల్ అయితే లేదు స్టిల్. నా సజెషన్ అయితే అండి, యూనో లాట్ ఆఫ్ అన్సర్టనిటీ అండి. ఇప్పుడు ఎన్బిఎస్ఎస్ లో అయితే అన్సర్టనిటీ డెఫినెట్ గా ఉంది, లిక్విడిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి, అండ్ వాళ్ళ అసెట్ లయబిలిటీ మిస్ మ్యాచ్ ఏదైతే ఉండిందో, ఇంతకుముందు కమర్షియల్ పేపర్ తో ఫండ్ చేసేవాళ్ళు హౌసింగ్ లోన్స్ విచార్ లైక్ లాంగ్ టర్మ్, ఆ ఇంబాలెన్స్ అయితే కొనసాగుతుంది. సో లిక్విడిటీ క్రంచ్ అయితే కనబడుతుంది డెఫినెట్లీ. సో మీరు ప్రైసింగ్ పరంగా రిలేటివ్లీ ఓకే అని చెప్పొచ్చు అండి, 350 levels అంటే, బికాస్ పీపుల్ హావ్ బాట్ ఇట్ అట్ 650 levels కూడా కొనవాలన్నారు. నా సజెషన్ అయితే మీరు ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఇట్ అండ్ యావరేజ్ కూడా చేయొద్దని చెప్తానండి. కొద్దిగా మార్కెట్ అయితే వోలటైల్ గా ఉన్నాయి, ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తానండి. మంచి ఏదైనా ప్రాఫిట్స్ వచ్చినప్పుడు కూడా
కంటిన్యూస్ గా బుక్ చేస్తూ ఉన్నామని చెప్తాను. సో బలర్, ఈ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ లో ఈ వీడ్ అనేది అయితే కొద్దిగా అంటే బికాస్ ఆఫ్ దిస్ లిక్విడిటీ ఇష్యూలో కొన్ని కంపెనీస్ ఏవైతే వీక్ గా ఉన్నాయో అవి నో డౌట్ ఎటు పడతాయి. సో ఈ ఫాల్లో అలాంటి డిహెచ్ఎఫ్ఎల్ లాంటి కంపెనీస్ బయటకు వచ్చేస్తే మిగిలిన కంపెనీస్ ఏమైనా పిక్ చేసుకునేందుకు ఇది ఒక ఆపర్చునిటీ ఏమైనా వస్తుందా? యా ఇట్ ఈస్ అండి, డెఫినెట్లీ. బట్ ఇవేంటంటే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా ఈ మధ్య చాలా అయిపోయినాయి లిస్టెడ్ స్పేస్ లో ఉన్నవి మనకి కొన్ని తెలుసు, బట్ అన్లిస్టెడ్ ఒకటి ఉన్నాయి. ప్లస్ ఈవెన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ విచ్ ఆర్ నాట్ హ్యావింగ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ యాజ్ సబ్సిడరీస్ వాళ్ళు కూడా దే ఆర్ ఇన్ టు హౌసింగ్ ఫైనాన్స్. బికాస్ గతంలో ఒక ఆర్గ్యుమెంట్ విచ్ పీపుల్ మేడ్ వాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇస్ ద సేఫెస్ట్ వే ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పి. బట్ దట్స్ నాట్ ద కేస్ టు బి అండి. సేఫ్ వే ఆఫ్ ఫైనాన్స్ అంటే అసెట్ మీ దగ్గర ఉంటుంది, బట్ హౌ అబౌట్ ద అసెట్ వాల్యూ? లోన్ టు వాల్యూ అనేది ఎంత తక్కువ ఉన్నా కానీ ఐ డోంట్ థింక్ ఇంక్రిమెంటల్ గ్రోత్ రేట్ లిక్విడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మెనీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కెన్ షో ఓవర్ ద నెక్స్ట్ వన్ ఆర్ టూ క్వార్టర్స్. సో ఇవన్నీ కొద్దిగా సర్దుమణిగిన తర్వాత ఐ థింక్ వన్ షుడ్ టేక్ ఎన్ అటెంప్ట్ ఉంది. ఎందుకంటే పంజాబ్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఇటువంటి 1600 నుంచి పడ్డాయి అవి. ఐ మీన్ దే వర్ సపోజ్ టు బి రియలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్. అండ్ జిఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఆల్మోస్ట్ యునో హాఫ్ అయిపోయింది. అబ్సల్యూట్లీ. సో నా ఉద్దేశంలో ఐ థింక్ విష్ నాట్ రష్ ఇన్ టు అండి. ఎందుకంటే ఈ అఫోర్డబుల్ హౌసింగ్ వీళ్ళు ఫైనాన్సింగ్ అది చేస్తే యాజ్ ఇట్ ఈస్ ఇన్ కేస్ ఓవర్ ద నెక్స్ట్ 12-18 మంత్స్ కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగాయి అనుకోండి, వీళ్ళ స్ప్రెడ్స్ చాలా తగ్గిపోతాయి. సో ఈ కారణం వలన ఐ థింక్ డోంట్ రష్ ఇన్ టు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఇఫ్ దెర్ ఈస్ ఏ అంటే లాస్ట్ లెగ్ లో. నా ఉద్దేశంలో మాత్రం మేబీ హెచ్డిఎఫ్సి క్యాన్ ఫాల్. So LIC Housing Finance, HDFC, which are the giants, I think అటువంటి దాంట్లో ఏదైనా డ్రాస్టిక్ ఫాల్స్ వచ్చినప్పుడు కొనుక్కోవడం బెటర్. ఫైన్. ఇంకా మనకి చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ బట్ ఆ సమయం మించిపోతుంది. ప్రస్తుతానికి అయితే మార్కెట్స్ స్టీప్ ఫాల్ ఇంకా కొనసాగుతుంది. ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర అటు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి బుల్ ట్రేడ్ ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. మళ్ళీ 3:15 యూట్యూబ్ లో, టీవీ 5 మనీ ద్వారా కలుద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.